ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని విషయాలు చెప్పాను ఎగ్జామ్ ప్యాటర్ను తీసుకోవాలి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ లోపల ఉన్నటువంటి అంశాలు ఏముంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అదొకటి తర్వాత టోటల్ టాపిక్స్ కవర్ కావాలి ఈ సెక్షన్ లోపల ముఖ్యంగా గమనించినట్టయితే క్రియేట్ ద స్టడీ షెడ్యూల్ తయారు చేసుకోవాలి మీరు ఎవ్రీడే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ కేటాయించుకొని క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు దాన్ని చేసుకోవాల్సిన అవసరం అనమాట సో టైం కూడా చాలా ముఖ్యం మేనేజ్ ద టైం ఎఫెక్టివ్లీ మేనేజ్మెంట్కు చాలా ముఖ్యము ఎందుకంటే డివైడింగ్ యాజ్ యువర్ ఓన్ స్పేస్ అండ్ 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 డెవలపింగ్ సో అమాంగ్ ది డిఫరెంట్ సెక్షన్స్ అండ్ అట్ ది సేమ్ టైం బాటనీ విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్ను ఎలా తీసుకోవాలి ఏ టాపిక్ని ఎట్లా చూసుకోవాలో ఒకసారి చూడండి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ నీట్ బాటనీ

ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నప్పుడు మ్యాచింగ్ టైప్లో కానీ లేకుంటే కరెక్ట్ అసెస్టర్ రీజనింగ్లో విషయంలో కానీ ఇంకా వేరే దాంట్లో కూడా క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి సో ఈ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ క్వశ్చన్స్ బాగా అడుగుతాడు